ఈసారి మంత్రి గారు ఎమ్మెల్యే గారు ఇద్దరు కూడా మీరు తప్పకుండా ఈ టౌన్ చూడాలి ఎలిపాడ్ ఇడికి పెడితే మార్చి అక్కడ పెట్టినాం మేము ఈ ఊరు చూస్తేనే మా సమస్య మీకు అర్థమైతాయని చెప్పినారు ఊరు చూస్తే ఏం బాగలేదు అసలే బాగలేదు అంటే హాలియాను నేను బాగలేదు అంటున్నానని మీరు అనుకోవద్దు బాగు చేసి మనం చూపెట్టాలి అద్భుతంగా తయారు చేయాలి దాని కోసం నేను ఆ మాట చెప్తా ఉన్నా మొన్నటి వరకు కూడా గ్రామ పంచాయతీ ఉంది కాబట్టి అంత గొప్పగా పట్టణం లేదు సరైన డ్రైన్స్ లేవు రోడ్లు కూడా సరిగ్గా లేవు అంత ఉండాల్సినంత గొప్పగా కనపడడం లేదు దాని కోసం తప్పకుండా మనం చర్యలు తీసుకుందాం ముందు ముందు నేను మీకు ఆ విషయాలన్నీ కూడా మనవి చేస్తాను రెండు మూడు విషయాలు ఎన్నికల సందర్భంలో కూడా నాకు చాలా మంది అప్పుడు చెప్పారు నాగార్జున సాగర్ లో అంటే ఇప్పుడు నందికొండ మున్సిపాలిటీ ఏదైతే ఏర్పడదో అక్కడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కు సంబంధించిన ప్రభుత్వ జాగాలో ప్రభుత్వ క్వార్టర్లలో గాని ఆ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ జాగాలో గాని క్వార్టర్లు కొత్త నాలో నివసించే వాళ్ళు ఉన్నారు అదే విధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ జాగాలో సొంత ఇళ్ళు కట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళందరికీ కూడా హక్కులు ఇవ్వాలి ఆ పట్టాలు చేయాలి ఏదో చిన్న చిత్తక కొంచెం రుసుం పెట్టినా పెట్టకపోయినా వాళ్ళకి కొద్దిగా రిలీఫ్ ఇవ్వాల్సిన అవసరం ఉందని ఎన్నికల సందర్భంలోనే నాకు చెప్పినారు ఎలక్షన్ల ఉపన్యాసంలో కూడా ఇక్కడ నేను ఆరో చెప్పాను చెప్పిన మాటను ఆ హామీ నిలబెట్టుకుంటూ తప్పకుండా నందికొండ మున్సిపాలిటీలో ఎంతమంది అయితే క్వార్టర్లలో ఆక్యుపై చేస్తున్నారో అదే విధంగా ఇరిగేషన్ జాగాలో ఎవలైతే ఇళ్ళు కట్టుకున్నారో వాటిని వెంటనే రెగ్యులరైజ్ చేయమని గవర్నమెంట్ ఆదేశం ఇస్తా ఉంది వారందరికీ కూడా న్యాయం జరిగే విధంగా వాళ్ళకు హక్కు పత్రాలు ఇచ్చే విధంగా జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ గారి అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేస్తాం కేవలం ఒక నెల రోజులలో ఆ నందికొండ మున్సిపాలిటీలో ఉన్న ఇళ్ల జాగాల వాళ్ళందరికీ కూడా మీకు హక్కు పట్టాలు పట్టాలు ఇవ్వబడతాయని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా మిత్రుడు భగత్ గారు గుర్రంపోడు ప్రాంతంలో ఒక లిఫ్ట్ పెట్టినట్టయితే మాకు ఒక ఐదారు గ్రామాలకు కలిపి ఒక పదివేల ఎకరాలకు సాగునీరు వస్తుందని చెప్పి ఇప్పుడే నాకు చెప్పారు నేను మీ ఇంటనే కింద అందుకోసం నేను పైకి రావడానికి ఆలస్యం కూడా అయింది ఆ సిఇ గారిని పిలిచి కూడా మాట్లాడినాం మా సెక్రటరీ స్మితా సబల్వారి గారు కూడా చెప్పాం ఇమీడియట్గా ఈ గుర్రంపోడు లిఫ్ట్ ఏదైతే ఎమ్మెల్యే గారు అడుగుతున్నారో దాన్ని సర్వే చేపట్టవలసిందిగా అధికారులకు ఆదేశాలు ఇస్తా ఉన్నాం ఆ సర్వే రాగానే దాన్ని కూడా నెల్లికల్ లిఫ్ట్తో పాటు శాంక్షన్ చేస్తామని మనం చేస్తా ఉన్నాం ఇంకా చాలా చిన్న చిన్న విషయాలు ఆయన అడిగి ఉన్నాడు నందికొండ మున్సిపాలిటీ అభివృద్ధికి నిధులు కావాలా హాలియా మున్సిపాలిటీకి నిధులు కావాలి పట్టణం బాగలేదని వాళ్ళు చెప్పినారు ఇవి నిజంగానే బాగు చేయాలంటే కొంచెం ఆర్థిక ప్రేరణ ప్రభుత్వ సపోర్ట్ అవసరం కాబట్టి మంచి పనులు చేపట్టడానికి ఈ పట్టణం యొక్క అభివృద్ధిని మంచి పద్ధతిలో ఒక క్రమ పద్ధతిలో మొదలుపెట్టడానికి హాలియా మున్సిపాలిటీకి ఒక 15 కోట్లు నల్లగొండ మున్సిపాలిటీకి కూడా నల్లగొండ అంటే మన నందికొండ మున్సిపాలిటీకి కూడా ఒక 15 కోట్లు మంజూరు చేస్తా ఉన్నాం దాంతో ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు మీరు చేపట్టాలి గౌరవ మంత్రి గారిని నేను కోరుతా ఉన్నా అవసరమైతే మీరు మున్సిపల్ శాఖ మంత్రిని కూడా రప్పించి మున్సిపల్ డిపార్ట్మెంట్ యొక్క సీనియర్ అధికారులను రప్పించి మీరే స్వయంగా వచ్చి ఆ అభివృద్ధి ఏ విధంగా చేయాలి పట్టణంలో ఏం అవసరాలు ఉన్నాయి శాసనసభ్యుడు కొత్తవాడు కాబట్టి మీరు స్వయంగా కూర్చొని చేసినట్టయితే కొంత ఎక్కడెక్కడ చేయాల్సిన స్టెప్స్ ఏంటి అనేది ఆలోచించి చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అంత అవసరం అనుకుంటే నేను వీళ్ళందరినీ హైదరాబాద్ పిలిపించి కూడా అక్కడ నేను కూడా మాట్లాడతాను కూడా మనవి చేస్తా ఉన్నా ఇక్కడ హాస్పిటల్స్ ఉండాల్సినంత బాగలేవు పోస్ట్ మార్టం సదుపాయం కూడా ఇక్కడ లేదు కాబట్టి దానికి సంబంధించి మన రాష్ట్రంలో కరోనా వచ్చిన తర్వాత ఆరోగ్య శాఖ పనితీరును చాలా మెరుగుపరచవలసిన అవసరం ఉంది అంటే క్రియేషన్ ఆఫ్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత ఉండానో అంత లేదు రాష్ట్రంలో ఈ మధ్యనే ఈ కరోనా దెబ్బ నుంచి ప్రజల్ని కాపాడుకోవడానికి రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి
ఎక్కడ లేని విధంగా ఇండియాలో వేరే ఏ రాష్ట్రంలో లేని విధంగా అన్ని ప్రభుత్వ దావఖానలలో ఉన్నటువంటి 18000 బెడ్స్ ను కూడా ఆక్సిజన్ సరఫరా చేసే బెడ్స్ గా మనం మార్చుకున్నాం ఈ మధ్యనే ఒక 7 కొత్త మెడికల్ కాలేజీలు కూడా మనం శాంక్షన్ చేసుకున్నాం అదే విధంగా రాబోయే రోజులలో 33 జిల్లా కేంద్రాలలో 33 మెడికల్ కాలేజీలు ఉండే విధంగా ఆ కాలేజీ తో పాటు 500 పడకల హాస్పిటల్ ఉంటది కాబట్టి ఆ చర్యలు కూడా ప్రభుత్వం తీసుకుంటా ఉంది నిన్ననే జరిగిన క్యాబినెట్ మీటింగ్ లో పాత ఉస్మానియా గాంధీ హాస్పిటల్ నిలోఫర్ హాస్పిటల్ కాకుండా హైదరాబాద్ లో మరొక 4 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కూడా చాలా పెద్ద ఎత్తున నిర్మాణం చేస్తా ఉన్నారు నల్లగొండ జిల్లాలో మనం అక్కడ సూర్యాపేటలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసుకున్నాం నల్లగొండలో కూడా మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసుకున్నాం అదే విధంగా హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కీమ్ కింద నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ని అప్గ్రేడేషన్ నేను తప్పకుండా చేపిస్తాను ఆ ప్రాజెక్ట్ లో భాగంగా ఇవి కూడా కంప్లీట్ అయితేని నేను మీకు హామీ ఇస్తా ఉన్నాను అది కాకుండా చెక్ డ్యామ్స్ కొన్ని కార్ ట్రాక్స్ అంటే బండుపోయే తవ్వలు ఇవన్నీ కూడా భగత్ గారు అడిగారు మీకు డిగ్రీ కాలేజ్ స్టాఫ్ గాని ఇందా ఏంది కావాలి ఆ మాస్క్ తీసేయి ఏంది అది కుంకుడు జట్టు తాండా లిఫ్టా శాంక్షన్ అయిపోయింది మేము భయపడకు అది నెల్లికాలు లిఫ్ట్ కుంకుడు జట్టు తాండా లిఫ్ట్ రెండు పనులు కూడా అవుతున్నాయి మీకు వీలైనంత తొందరగా ఆ పనులు ప్రారంభమై కంప్లీట్ అయిపోతే దాని గురించి మీరేం చింతించాల్సిన అవసరం లేదు అవి రెండే కాదు మంత్రి గారు ఆ లిస్ట్ ఇస్తారా ఇంతకుముందే నేను మినిస్టర్ గారు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు హైదరాబాద్ నుంచి బయలుదేరే ముందు జిల్లా గురించి మాట్లాడుకుంటూ వస్తా ఉన్నాం ఈ జిల్లాలో చేయాల్సిన పనులలో దేవరకొండలో 1 2 3 4 5 ఐదు లిఫ్ట్స్ మీకు మంజూరు చేయడం జరిగింది అందులో పొగిళ్ళ లిఫ్ట్ కంబాలపల్లి లిఫ్ట్ నంబాపురం పెద్దగట్టు లిఫ్ట్ తర్వాత పెద్ద మునిగాల అంబాభవాని లిఫ్ట్ అక్కంపల్లి లిఫ్ట్ ఇవి దేవరకొండలో మునుగోడు చేయడం జరిగింది అదేవిధంగా మిర్యాలగూడలో ఒక 5 లిఫ్ట్లు దున్నపోతల గండి బాలనేపల్లిలో కేశవాపురం బత్తలపాలెం వీర్లపాలెం తోపుచెర్ల ఇక్కడ కూడా ఒక 5 లిఫ్ట్లు మంజూరు చేయడం జరిగింది అదేవిధంగా నక్రేకల్లో ఐటి పాముల దగ్గర కూడా ఒక లిఫ్ట్ మంజూరు చేయడం జరిగింది